యోగసూత్రాలు చేసే ఆసనం పేరు పృష్ఠాసనము. ఈ ఆసనం చేసేటప్పుడు రోలర్ చాలా పెద్దగా చాలా సన్నగా ఉండకుండా బాగా ఉండేటట్టుగా చూడండి. అలానే మీరు షార్ట్స్ వేసుకొని రోలర్ పై ఆసనం చేయకూడదు. చేసినట్టయితే మీ వెంట్రుకలు దీనికి రబ్ అయ్యి ర్యాషెస్ వచ్చే ప్రమాదం అనేది ఉంది. ఈ ఆసనం చేసేటప్పుడు మీ వెనకాల ఉన్న కాలు వేళ్ళని బాగా జాగ్రత్తగా పెట్టాలి, లేదా అక్కడ కూడా రబ్ అయ్యి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టోస్ని టక్ చేయకూడదు. అలానే ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతున్నామో మీ గోర్లు చిన్నగా ఉండేలాగా చూసుకోండి, లేదా అవి మ్యాట్కి రబ్ అయ్యి మీకు గోర్లకి మ్యాట్కి కూడా ప్రమాదము. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి ఇలా రెండో వైపు కూడా ఆసనంలో రావాలి. రెండు వైపులా ఈక్వల్గా ప్రెషర్ పడేలాగా చూసుకోవాలి. పొట్ట కండరాలను బిగించండి. ఇలా మోచేతులపై వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇక పృష్ఠాసనంలో ఈ రోలర్ని ఎలా యూజ్ చేద్దామో ఇది మన ఈరోజు టాపిక్. ఈ విధంగా మొదటి వైపు చేస్తూ ఈ విధంగా తొడ కింద ఈ రోలర్ని పెట్టండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా తలని ఇంకొంచెం పైకి చేయాలి. ఇక్కడ ఈ విధంగా ముందుకు రండి, ఈ విధంగా వెనకాలకి వెళ్ళండి. అయితే ఇలా చేసే ముందు మన ఎడమ పాదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని రావాలి. అలా తెచ్చి ఇలా మన తొడపై బాగా మసాజ్ పడేలాగా ఈ ఆసనాన్ని చేయండి. కొన్నిసార్లు చేయాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము ఆసనం నుంచి బయటికి వెళ్దాము. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. ఇలా తొడ కింద రోలర్ పెట్టండి. ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి కుడి కాలుని ఇంకా ముందుకు చేద్దాము. అలా చేస్తూ ఇలా రోలర్ని సపోర్ట్ తీసుకుంటూ ముందుకి వెనకాలకి వెళ్ళాలి. ఇలా చేయడం వలన ఏమవుతుంది? ఇలా చేయడం వలన మన తొడలో ఉండే కండరాలపై మనకు ఒక మంచి మసాజ్ అనేది లభించింది. అలా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి.